నమస్తే అండి, తెలుగు ట్యూటోరియల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సోనీ వెగాస్ ప్రోలో మనం పేరెంటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ట్రాక్స్ని నేను ముందుగా రెండు పిఎన్జి ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక ఇమేజ్ని ఇలా టైం లైన్ మీదకి డ్రాగ్ చేసి డ్రాప్ చేశాను. ఆటోమేటిక్గా ఒక వీడియో ట్రాక్ క్రియేట్ అవుతుంది మీకు తెలుసు. ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటి యాడ్ చేద్దాం. ముందుగా ప్రీసెట్ చేసి ఉంచుకున్న బ్యాక్గ్రౌండ్ ఇది. ఓకే, తర్వాత ఇంకో ఇమేజ్ని కూడా ఇలా డ్రాప్ చేద్దాం. ఇక్కడ చూడగలరు మీరు, ఇది ట్రైన్ ఇంజిన్, అలాగే ఇది వ్యాగన్ అన్నమాట. ఫస్ట్ దీని పొజిషన్ ఎక్కడ పెడదాం అంటే చివరి ఎక్కడన్నా పెడదాం. అలాగే దీని పొజిషన్, వ్యాగన్ పొజిషన్ కూడా కొద్దిగా దీని వెనకాల పెడదాం. ఒకవేళ మీరు పొజిషన్ చేంజ్ చేసేటప్పుడు ఇలాగ స్టెప్స్గా ఇలా స్నాప్ అవుతూ ఉంటుంటే షిఫ్ట్ నొక్కి అప్పుడు స్లోగా పొజిషన్ ఇలాగ చేంజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అప్పుడు ప్లే చేసి చూసినా మనకి ఇమేజెస్ అక్కడే ఉంటాయి, ఎందుకంటే దానికి ఎలాంటి మోషన్ యానిమేట్ చేయలేదు కాబట్టి మనకి మనం అలాగే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సెకండ్ ట్రాక్ని ఫస్ట్ ట్రాక్కి లింక్ చేస్తానన్నమాట. అలా చేయాలంటే ఇక్కడ మేక్ కాంపోజిటింగ్ చేయాలని చూసారా, ఆ బటన్ ఒకసారి నొక్కండి. అప్పుడు ఈ సెకండ్ ట్రాక్ కాస్త ఈ ఫస్ట్ ట్రాక్కి లింక్ అయిందన్నమాట. ఇది పేరెంట్ ట్రాక్ ఫస్ట్ ట్రాక్, సెకండ్ ట్రాక్ వచ్చి చైల్డ్ ట్రాక్. ఇప్పుడు చివరు చూడగలరు మీరు, పేరెంట్ మోషన్ అని ఉంది. దీంట్లో మనం మోషన్ సెటప్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. ముందు ఉన్న కీ ఫ్రేమ్ని డిలీట్ చేద్దాం. మళ్ళీ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చి కొద్దిగా జూమ్ చేసి స్లైడర్ ఇక్కడ పెట్టి ఎక్స్ పొజిషన్ కొద్దిగా చేంజ్ చేయండి ఇలాగా. అప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. చూసారు కదా, ఇంజిన్తో పాటు వ్యాగన్ కూడా కదులుతుంది. మనకి వ్యాగన్ ఉన్న ట్రాక్కి మనం ఎలాంటి మోషన్ ఇవ్వలేదు, ఓన్లీ మనం ఇంజిన్ ఉన్న ట్రాక్కి మాత్రమే మోషన్ ఇచ్చాం. ఈ వ్యాగన్ ఉన్న ట్రాక్ని ఏం చేసామంటే ఈ ఇంజిన్ ఉన్న ట్రాక్ ఫస్ట్ ట్రాక్కి లింక్ చేసామన్నమాట, దాన్ని పేరెంటింగ్ అంటారు. అందువల్ల మనం సెకండ్ ట్రాక్లో ఏం పెట్టినా సరే అది ఫస్ట్ ట్రాక్ మోషన్ని ఫాలో అవుతూ ఉంటుంది. అలాగే ఒక టైటిల్ ఒకటి ఇచ్చి చూద్దాం, ఏదన్నా ఒక శాంపుల్ టైటిల్ తీసుకోండి, ఏదన్నా ఒక టెక్స్ట్ టైప్ చేసి దాని సైజ్ అడ్జస్ట్ చేసుకోండి. కలరు, ఫాంట్, అలాగే మీకు ఇష్టం వచ్చిన ఫాంట్లో పెట్టుకోండి. కలర్స్ ఫాంట్స్ చేంజ్ చేసుకుని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టైటిల్ తీసుకొచ్చి థర్డ్ ట్రాక్లో పెట్టానన్నమాట. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇందాకట్లాగే ఇంజిన్ వేగన్ కదులుతున్నాయి, కానీ ఈ టైటిల్కి మనం టైటిల్కి ఎలాంటి మోషన్ యానిమేషన్ ఇవ్వలేదు కాబట్టి అది కదలట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ ట్రాక్ చివరికి వెళ్ళి, టైటిల్ ఉన్న ట్రాక్ చివరికి వెళ్ళి ఇక్కడ మేక్ కాంపోజిటింగ్ చైల్డ్ బటన్ మళ్ళీ నొక్కుతున్నాను నేను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారు కదా, మనం దీన్ని ఇప్పుడు ఫస్ట్ ట్రాక్ లింక్ చేయగానే అది ఫస్ట్ ట్రాక్ మోషన్ ఫాలో అవుతుంది. దీన్ని పేరెంటింగ్ అంటారండి. ఇదే పేరెంటింగ్ ఇచ్చే పద్ధతి ఇదే. ఇలాగే మీరు వీడియోస్ని కానీ ఇలా టైటిల్స్ ఇమేజెస్ కానీ ఇలాగ పేరెంటింగ్ ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోస్ మీద కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.